చందమామ కథ వడ్డీ లేని అప్పు ఈ కథను రాసిన వారు షేక్ గాలిబ్ ధర్మవరంలో ఉండే వడ్డీ వ్యాపారి చండీదాసు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోసిన వాడు అతడు అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తాడని ఆ కారణం వల్ల చాలామంది చితికిపోయారని చెప్పుకునేవారు ఒకసారి దేవయ్య అనే అతను చండీదాసు దగ్గరకు పోయి తన కుమార్తెకు పెళ్లి చేయబోతున్నానని చెప్పి వెయ్యి రూపాయలు అప్పు అడిగాడు దేవయ్య తన గ్రామస్థుడే కనుక చండీదాసుకు అతడికున్న ఆస్తిపాస్తుల్ని గురించి తెలుసుకున్నాడు నీకు చిన్న పూరి గుడిసె తప్ప మరే ఆస్తి లేదు తీసుకున్న వెయ్యి రూపాయలు కాదు కదా దాని వడ్డీ కూడా తీర్చలేవు నీ గుడిసె విలువ రెండు వందలకు మించదు మళ్ళీ ఏనాడు అప్పు కోసం రాకు అన్నాడు చండీదాసు అప్పు ఇవ్వకపోగా తన పేదరికాన్ని గురించి ఈసడిస్తూ మాట్లాడినందుకు దేవయ్య చండీదాసును మనసులోనే తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు దారిలో అతడికి గ్రామాధికారి ఎదురయ్యాడు దేవయ్య అతడికి జరిగిన సంగతి చెప్పాడు గ్రామాధికారి సౌమ్యుడు గ్రామంలో ఉన్న పది మంది ఉన్నంతలో సుఖంగా బ్రతకాలని కోరుకునేవాడు ఆయన బాగా ఆలోచించి దేవయ్యకు ఒక ఉపాయం చెప్పి ఆ ఉపాయం పారితే నలుగురికి మేలు తప్ప కీడంటూ ఎవరికీ జరగదు చండీదాసు కూడా ఒక మంచి పాఠం నేర్పినట్లవుతుంది అని అన్నాడు వారం తరువాత దేవయ్య తన దగ్గరకు మరొకసారి రాగానే చండీదాసు అయిష్టంగా ముఖం పెట్టి ఏదో చెప్పబోయేంతలో దేవయ్య అందుకొని ఇది నా కూతురు పెళ్లి వెయ్యి రూపాయల అప్పు సంగతి కాదు రాజుగారి కొలువులో మంచి ఉద్యోగంలో ఉన్న తన స్నేహితుడికి రెండు వేలు లంచం ఇస్తే నా కొడుకు నెలకు ఆరు వందల రూపాయల జీతం మీద అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని గ్రామాధికారి చెప్పాడు ఎంత వడ్డీ అయినా పర్వాలేదు రెండు వేలు సర్దుబాటు చేయండి అని అన్నాడు చండీదాసు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే ఏదో ఆలోచనలాగా దేవయ్యను గట్టిగా చీదరించుకొని పంపేసి గ్రామాధికారిని చూడబోయాడు అయ్యా తమకు రాజుగారి కొలువులో పలుకుబడిగల స్నేహితుడున్నట్టు ఈ మధ్యనే తెలిసింది నేను చేసే వడ్డీ వ్యాపారంలో అనేక లావాదేవీలు వస్తుంటవి రాజుగారి కొలువులో నా వాడంటూ ఒకడుండటం అవసరం రెండు వేలు లంచం అనండి పారితోషికం అనండి ఇచ్చుకుంటాను మా వాడికి అక్కడ ఉద్యోగం అయ్యేలాగా చూడగలరా అంటూ చండీదాసు రెండు వేల రూపాయల మూట గ్రామాధికారి ముందు పెట్టాడు గ్రామాధికారి హుందాగా తలాడించి అలాగే ప్రయత్నిస్తాను కానీ పని జరిగేది లేనిది తెలిసేందుకు ఆరు నెలలో సంవత్సరమో పట్టవచ్చు అందుకు ఇష్టమేనా అని అన్నాడు అంతా తమ దయ సెలవు అని చండీదాసు వెళ్ళిపోయాడు గ్రామాధికారియా మర్నాడే దేవయ్యకు వెయ్యి రూపాయలిచ్చాడు మిగిలిన వెయ్యి రూపాయలు కోడెద్దులను కొనేందుకు డబ్బు లేక అవస్థపడుతున్న ఒక రైతుకు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాడు ఆ తరువాత చండీదాసు రాజుగారి కొలువులో తన కొడుకు ఉద్యోగం మాట ఏమిటంటూ గ్రామాధికారి చుట్టూ అనేకమార్లు తిరిగాడు ప్రతిసారి గ్రామాధికారి తన స్నేహితుడు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని పని జరిగే అవకాశం ఉన్నదని సర్ది చెప్పి పంపుతూ ఉండేవాడు ఇలా సంవత్సరం గడిచిపోయింది గ్రామాధికారి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్న రైతు ఒకనాడు ఆయన ఇంటికి వచ్చి తమరు ఆపదలో నన్ను ఆదుకున్నారు మంచి తరుణంలో ఎడ్లను కొనుక్కోగలిగాను వ్యవసాయం లాభసాటిగా సాగింది తమరిచ్చిన వెయ్యి రూపాయలు దాని వడ్డీకి మరికొంత కలిపి రెండు వేలు ఇస్తున్నాను అని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు ఆ మర్నాడే గ్రామాధికారి చండీదాసును పిలిపించి తన స్నేహితుడి వల్ల పని కాలేదని అందువల్ల ఇచ్చిన డబ్బు రెండు వేలు తిరిగి పుచ్చుకోమని చెప్పి డబ్బు ఇచ్చేశాడు ఇంత జరిగాక చండీదాసుకు గ్రామాధికారి మీద అనుమానం కలిగింది అతడికి దారిలో దేవయ్య ఎదురయ్యాడు చండీదాసు దేవయ్యకు గ్రామాధికారి చేసిన పని గురించి చెప్పి ఇంతకాలంగా ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నాను సంవత్సర కాలం నా రెండు వేల రూపాయలు వడ్డీకి తిప్పి లాభం సంపాదించి ఉంటాడు అని అన్నాడు దేవయ్య చిన్నగా నవ్వి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇలా వడ్డీ లేని అప్పు అని ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి కూడా మన వీడియోలను షేర్ చేసి వాళ్ళు కూడా చందమామ కథలను చూసి ఆనందించాలంటే వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటే వి వై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించవచ్చు Like, share, subscribe, and comment. Thank you for watching.